పవన్ కళ్యాణ్ ప్రచార రథం చుట్టూ వెయ్యి మంది కేంద్ర బలగాలని దింపారట మరి మొత్తానికి ఈ విషయం తెలిసి జగన్ షాక్ అవుతున్నట్టుగా సమాచారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రచార రథం వారాహి చుట్టూ దాదాపు వెయ్యి మంది కేంద్రం తరపు నుంచి ప్రత్యేక బలగాలను పంపించినట్టుగా సమాచారం సో ఎవరు కూడా పవన్ దగ్గరికి రానంతటువంటి డిస్టెన్స్లో ఉండాలని నిర్ణయం తీసుకున్నారట మరి అలాంటప్పుడు ఆయన జనాల్లోకి రావడం దేనికి జనాల్లో మమేకం అవడానికి దేనికి అంటూ కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు సో ప్రస్తుతం వీళ్ళకి సంబంధించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది అంతేకాకుండా అభిమానులు కూడా ఈ విషయాన్ని షేర్ చేసుకుని తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు సో ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి కథనాల ప్రకారం మరి పవన్ కళ్యాణ్కి సంబంధించి మరి సెక్యూరిటీని పెంచే నేపథ్యంలోనే మరి ఎంతో చక్కగా కేంద్రం నుంచి దాదాపు వెయ్యి మంది ప్రత్యేక బలగాలని పెట్టిస్తున్నారట మరి ఈ విషయం తెలుసుకున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి షాక్ అయిపోయినట్టుగా సమాచారం ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్కి అడుగడుగున అడ్డుకట్టలు వేస్తూ ఆయన ఇబ్బంది పెట్టడానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు తాజాగా ఇప్పుడు వారాహి వాహనాన్ని సిద్ధం చేసుకుంటే ఆ రంగు కేవలం మిలిటరీ వాళ్ళు తప్ప ఇంకేది కూడా చేసుకోకూడదని అసలు ఆయనకి ప్రచార రథానికి సంబంధించి క్యాన్సిల్ చేయించడానికి చేయని ప్రయత్నాలు లేవు కానీ ఇప్పుడు మోదీ తరపు నుంచి ఆయన పర్మిషన్ తీసుకోవడానికి కొన్ని మార్పులు చేర్పులతో ఓకే చేసుకున్నారట అంతేకాదు ఇప్పుడు ఆయనకి ప్రొటెక్షన్గా ఉండడానికని కేంద్రం నుంచి ప్రత్యేకంగా వెయ్యి మంది బలగాలను దింపేసరికి జగన్మోహన్ రెడ్డికి నెక్స్ట్ ప్లాన్ ఏం చేయాలో తెలియక కన్ఫ్యూషన్లో పడినట్టుగా తెలుస్తోంది